బిగ్ బాస్ మొదటి సీజన్ అంతటి సక్సెస్ కావడానికి ఎన్టీఆర్ హోస్టింగ్ ఒక ముఖ్య కారణమని చెప్పొచ్చు. యంగ్ టైగర్ తన చరిష్మాతో బిగ్ బాస్ షోని చాలా రసవత్తరంగా ఆసక్తికరంగా నడిపించాడు. ఇక రెండో సీజన్ కి ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడం వల్ల నాని హోస్ట్ గా వచ్చి ప్రేక్షకులను మెప్పించడానికి తనవంతు ప్రయత్నాలను చేస్తున్నారు. ఇంకొంచెం మసాలా అంటూ నాని మొదటి నుంచి ఓదరు కొడుతున్నాడు. ఎంత చేసినా హౌస్ లో ఉన్న పార్టిసిపెంట్స్ గేమ్ ఆడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. హౌస్ లో గిల్లికజ్జాలు, అలకలు, లాలింపులు, గొడవలు, పొట్లాటలు అన్ని ఉండాలి. అప్పుడే గేమ్ చాలా రంజుగా సాగుతుంది. బిగ్ బాస్ సీజన్ 2లో సామాన్యులకు కూడా చోటు కల్పించారు. ప్రస్తుతం పార్టిసిపెంట్స్ నువ్వా నేనా అన్నట్టుగా గేమ్ సాగుతుండటంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. వారం అయ్యేసరికి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి ఈ వారం శ్యామల ఎలిమినేట్ అయింది. ఈ వారం తేజస్వి ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. హౌస్ లో ఆమె వ్యవహార శైలి పట్ల ఎవరికీ మంచి అభిప్రాయం లేదు. తేజస్వి మాట తీరు, డ్రెస్సింగ్ అన్ని బాగాలేదని ప్రేక్షకులు విపరీతంగా విమర్శలు చేయడమే కాకుండా మైనస్ ఓటింగ్ ఎక్కువగా వచ్చినట్లు సమాచారం. అయినా తేజస్విని కాకుండా శ్యామలని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. శ్యామల హౌస్ లో చాలా డీసెంట్ గేమ్ ఆడుతుంది. ఆమెపై ఎలాంటి నెగటివ్ ఓటింగ్ కూడా లేదు. అలాగే హౌస్ లో అందరితో బాగా ఉంటుంది. అలాంటి శ్యామలని ఎలిమినేట్ చేయడం తెర వెనుక బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకులు వేసే ఓటింగ్ కి విలువ లేకపోతే బిగ్ బాస్ ఆదరణ తగ్గే అవకాశముంది. ఈ వారం ఎలిమినేషన్ చెరుకురసం టాస్క్ చేసినప్పుడు నెగ్గిన కౌశల్ తేజస్విలకు ఇచ్చిన ఎలిమినేషన్ సేఫ్ కార్డ్ ద్వారా జరిగింది. ఎలిమినేషన్ లో ఉన్న ముగ్గురిలో నందిని, దీప్తిని కౌశల్ తేజస్వి సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చారు. దాంతో శ్యామల ఎలిమినేట్ అయిపోయింది. హాయ్, దిస్ ఇస్ అదితి మ్యాకల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యోయో టీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.